స్థాయి ప్రమాదకరంగానే ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, దేశవ్యాప్తంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏదైతే ఉందో, నమోదు ఏదైతే ఉందో రోజురోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మే 3వ తేదీతో ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఎత్తేస్తారా, కంటిన్యూ చేస్తారా అనే అనుమానం సరా మామూలుగా అందరిలో కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కొన్ని లీక్లు ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటికే 20వ తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది కేంద్రం. అయినా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటని చూసుకుంటే కనుక రోడ్డు మీదకి వెళ్ళమన్నా బయటికి రాని పరిస్థితి, రోడ్డు మీదకి వెళ్ళండి అని చెప్పి కొన్ని సడలింపులు ఇచ్చినా ఎందుకు వచ్చిన గొడవ రా బాబు అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నారు ప్రజలు అనేది కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే మొదటితో పోలిస్తే ఈ కరోనా మీద అవగాహన బాగా పెరిగింది ప్రజలకి. అది భయంతో కానివ్వండి, లేదంటే పక్క దేశాల్లో ఈ కరోనా విజృంభణతో చాలామంది మృత్యువార్త పడుతున్న సందర్భం, అంటే శవాలు గొట్లు గొట్టుగా తేలిపోతున్న పరిస్థితి, అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, చాలా దేశాల్లో పరిస్థితి చూసుకుంటుంటే కనుక చాలా దయనీయంగా చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ చూసిన నేపథ్యంలో ప్రజల్లో ఒక మార్పు వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చిందనే చెప్పాలి. ఒకవేళ ఎటువంటి సడలింపించినా, కొన్ని కొన్ని చోట్ల గ్రీన్ జోన్లు ప్రకటించినా అవసరమైతే తప్ప బయటికి రావట్లేదు, మాస్క్ లేకుండా బయటికి రావట్లేదు. అత్యవసరాలకి నిత్యావసరాలకి ప్రభుత్వాలు నిర్ణయించిన నిర్ణీత సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో తప్ప మిగిలిన టైంలో అడుగు బయట పెట్టడానికి నిరాకరిస్తున్నారు ప్రజలు. అంటే ప్రజల్లో ఎంత అవగాహన వచ్చిందో చూడండి అనేది ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న మాట. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే రేపు 3వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా ఎత్తేస్తారా అనే దాని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది, మొదటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా లాక్డౌన్ని పూర్తిగా కొనసాగించే ఆలోచనలో లేదు. ఎక్కడైతే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందో, కరోనా ఉధృతి ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే లాక్డౌన్ కంటిన్యూ చేయాలి, మిగిలిన చోట్ల మినహాయింపు ఇవ్వాలి, అంటే కొన్ని సడలింపులు కొన్ని ఆంక్షలతో కూడిన లాక్డౌన్ కొనసాగించాలి అనేది మొదటి నుంచి ప్రభుత్వం చెబుతున్నమాట. అదే రెడ్ ఆరెంజ్ ఇలా గ్రీన్ జోన్లు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అంటే లాక్డౌన్ని జూన్ నెలాఖరు వరకు కంటిన్యూ చేయాలి, అది కూడా కొన్ని పట్టణాల్లో మాత్రమే ఈ లాక్డౌన్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఎక్కడైతే కరోనా ఉధృతి ఎక్కువగా ఉందో ఆ పట్టణాల్లో పూర్తిగా జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ కంటిన్యూ చేయాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే డేంజర్ జోన్లో ఉన్న ప్రాంతాలు, అంటే రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా కర్నూలు, అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లా, ఇలా కొన్ని కొన్ని నెల్లూరు ఇప్పటికిప్పటికే కోలుకుంటుంది, ఇంకా ఎక్కడ మొత్తం 13 జిల్లాల్లో ఎక్కడైతే ఈ రెడ్ జోన్ మండలాలుగా ఒక 90 పైగా మండలాలను గుర్తించిన నేపథ్యంలో అక్కడ, అలాగే రెడ్ జోన్గా గుర్తించిన పట్టణాలు ఏవైతే ఉంటాయో ఆ సిటీల్లో కూడా పూర్తిగా కఠినమైన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ కొనసాగించాలి, అది కూడా జూన్ నెలాఖరు వరకు గనక ఈ లాక్డౌన్ కఠినంగా కొనసాగించి మిగిలిన చోట గనక సడలింపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా మహమ్మారి మీద విజయం సాధించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా మనకు అందుతున్న సమాచారం. ఒక రకంగా రాజకీయ నిర్ణయాలను పక్కన పెడితే గనక ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలి అంటే లాక్డౌన్ ఖచ్చితంగా జూన్ నెలాఖరు వరకు కొనసాగించాలి, అలాగే ఏప్రిల్ 20 తర్వాత కూడా ఈ సడలింపు కారణంగా ఈ పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరిగిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.